నేను ఉద్యోగం చేస్తున్న ఏ స్థలంలో ఉద్యోగం చేసినా నా డెస్క్ దగ్గర వాక్యాలు పెట్టుకునేదాన్ని నేను ఎందుకంటే అట్లీస్ట్ నా డెస్క్ మీద నుంచి అలా దాటి వెళ్ళేవారు ఒక్క వాక్యం చదివినా ఆ ఒక్క వాక్యం ద్వారా అన్న వాళ్ళు దేవుని తెలుసుకుంటే బాగుండని మాకు చాట్ ఇన్స్టెంట్ మెసెంజర్ ఉండేది ఆఫీస్లో అంటే ఈ నార్మల్ వాట్సాప్ ఇట్లాంటివి కాదు కానీ ఆఫీస్లో ఒకరితో ఒకరికి మనం కాంటాక్ట్ చేసుకోవడానికి టీమ్ మెంబర్స్తో మాట్లాడడానికి తర్వాత క్లయింట్స్తో మాట్లాడడానికి మాకు సెపరేట్ చాట్ ఉండేది దానిలో కూడా ఈ రోజులో మనం స్టేటస్ పెట్టుకున్నట్లుగా స్టేటస్ పెట్టుకోవచ్చు నేను ఎప్పుడో వాక్యం పెడుతూ ఉండేదాన్ని ఎందుకంటే ఆ స్టేటస్ ద్వారా అయినా కనీసం ఒక్కరైనా దేవుని గురించి తెలుసుకుంటే బాగుంటుంది అనే ఆశతో కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ వచ్చి అన్నారు ఇది అమెరికా దేశమే కానీ ఇది సెక్యులర్ కంట్రీయే బట్ సమ్ పీపుల్ గెట్ అఫెండెడ్ వెన్ యూ టాక్ అబౌట్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసం గురించి నువ్వు మాట్లాడితే కొంతమంది అభ్యంతర పడతారు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండంటే నేను అన్నాను అభ్యంతరాలు వచ్చినా పర్వాలేదు నా గు నా దేవుని గురించి నేను మాట్లాడడానికి మాత్రం నేను సిగ్గుపడను ఐ విల్ నాట్ బి అషేమ్ ఎందుకంటే ఈరోజు ఇలా ఉన్నానంటే బ్రతికున్నానంటే ఆయన కృప ఆయన గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడితే ఇంకా బ్రతుకు వేస్టే కదా నా దేవుని గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడను అప్పుస్థుడైన అంటాడు సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను యామ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితను కొన్నిసార్లు నిన్ను కూడా వెర్రి వెర్రిదానిగా వెర్రివానిగా చూస్తారేమో ఏ అది ఓల్డ్ టైం రిలీజియన్ క్రైస్తవ్యం అంటే ఈ ట్రెండ్కి సరిపోయినట్టు ఉండదే అది అన్ని రెస్ట్రిక్షన్స్ అన్ని రూల్స్ అన్ని విషయాల్లో కంట్రోల్ అంటారు నియంత్రించుకోవడం అంటారు ఈ లోక సంబంధంగా జీవించడానికి ఉండదు అంటే ఒకవేళ నీ భక్తి విధానం లోకానికి వెర్రితనలా కనబడుతుందేమో కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తిని నీవు అనుభవిస్తావు దైవికమైన మార్గంలో దేవునితో సహవాసం చేస్తూ నీవు ఉన్నప్పటిక్కడ